హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్యాడ్జెట్ గురు మీ ఫోన్లో పర్సనల్గా తీసుకున్న ఫొటోస్ వీడియోసు చాలా సందర్భాల్లో పబ్లిక్గా లీక్ అయ్యే ప్రమాదం అనేది ఉంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో న్యూస్ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎలాంటి సంఘటనలు విపరీతంగా జరిగినాయి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందంటే హాలీవుడ్కి సంబంధించిన దాదాపు ఇరవై మంది సెలబ్రిటీస్ వరకు హాలీవుడ్ హీరోయిన్స్ వాళ్ళందరికి సంబంధించిన ఫొటోసు వీడియోస్ వాళ్ళు బాత్రూంలో సొంతంగా తీసుకున్న పర్సనల్ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా న్యూడ్ ఫొటోస్ వీడియోస్ అంతా కూడా లీక్ అయినాయి ఎందుకు లీక్ అయినాయి అంటే వాళ్ళ ఫోన్లో యాపిల్ అవు ఐ క్లౌడ్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది ఇప్పుడు నేనైతే ఆండ్రాయిడ్ ఫోన్ చూపిస్తున్నాను కానీ వాళ్ళ ఐఫోన్లో ఐ క్లౌడ్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది సో దాంతో వాళ్ళు పర్సనల్ ఫొటోస్ అన్నీ ఐ క్లౌడ్లో ఉంటాయి కాబట్టి అవంతా కూడా పబ్లిక్ డొమైన్లోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలంటే కనుక మీ ఫోన్లో గూగుల్ ఫొటోస్ ఉన్నా అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా యాపిల్ ఫోన్ నుండి ఐ క్లౌడ్ వాడుతున్నా కూడా ఖచ్చితంగా దాన్ని చాలా సురక్షితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం కొన్ని సెట్టింగ్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది సో అవేంటో ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ మీరు ఆండ్రాయిడ్ వాడుతుంటే కనుక గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ సహజంగా మనం అందరం వాడుతూ ఉంటాం ఎందుకు వాడతామంటే మన ఫోన్లో ఉండే ఫొటోస్ అన్నీ గూగుల్ ఫొటోస్లో అప్లోడ్ అయిపోయేసి మన ఫోన్ స్టోరేజీ సేవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం రేపు ఎప్పుడన్నా ఫోన్లో ఫోటోలు డిలీట్ చేసినా కూడా ఆటోమేటిక్గా గూగుల్ ఫొటోస్లో ఉంటాయే సేఫ్ సైడ్ ఉన్న అన్న ఉద్దేశంతో మనం ఈ అప్లికేషన్లోకి సెంకనైజే చేస్తూ ఉంటాం కానీ ఒకవేళ ఈ అప్లికేషన్ వాడతంటే ఉదాహరణకి నేను దీన్ని ఈ అప్లికేషను ఓపెన్ చేసి ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ వాడతంటే మీ అకౌంట్ అంటే ఇక్కడ అకౌంట్ ఆప్షన్లోకి వెళ్ళండి అకౌంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి దీంట్లో బ్యాకప్ ఈజ్ ఆఫ్ అని చెప్పేసి ఉంది బ్యాకప్ ఈజ్ ఆఫ్ అనే ఆప్షన్ సో కాబట్టి నా ఫోన్ నుంచి గూగుల్ ఫొటోస్లోకి బ్యాకప్ అవ్వట్లేదు అంటే నేను సేఫ్ సైడ్ ఉన్నాను ఒకవేళ మీరు బ్యాకప్ ఆన్ చేసి ఉంటే నేను ఇక్కడ బ్యాకప్ అనేది ఆన్ చేయబోతు ఉన్నాను ఒకవేళ బ్యాకప్ అనేది ఆన్ చేసుంటే మాత్రం మీ ఫోన్లో తీసుకున్న పర్సనల్ ఫొటోస్ కూడా అంటే సహజంగా పబ్లిక్ ప్లేసెస్తో తీసుకున్న ఫొటోస్ అని కూడా కాదు కొంతమంది మహిళలు అయితే కనుక లేకపోతే కనుక చాలామంది పర్సనల్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకొని వాటిని చెక్ చేసుకోవడం ఈ మధ్య కాలంలో ట్రెండ్గా మారుతూ ఉంది అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీ ఫొటోస్ అన్నీ కూడా ఈ ఫోన్లో నుంచి మీ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళటం జరుగుతోంది గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాయంటే కనుక ఇప్పుడు ఒక హ్యాకర్ ఎవరన్నా మీ జీమెయిల్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏదో ఒక పద్ధతిలో సంపాదించాడో అనుకోండి ఇక్కడ నేను బ్యాకప్ అనేది ఆన్ చేస్తూ ఉన్నాను సో ఒరిజినల్ క్వాలిటీనా లేకపోతే కనుక ఇంకో పద్ధతిలో అంటూ ఉంది సరే బ్యాకప్ అనేది స్టాప్ చేసినా కూడా మీ ఫొటోస్ అన్నీ ఈ అకౌంట్లోకి వెళితే మీ యోజనా పాస్వర్డ్ హ్యాకర్కి తెలిస్తే అతను వాటిని సంపాదించి రేపు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు ఆన్లైన్లో వెబ్సైట్స్లో పెట్టవచ్చు ఫోన్ సైట్స్లో పెట్టే స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గూగుల్ ఫొటోస్ వాడేవాళ్ళు ఈ బ్యాకప్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేసుకోండి బ్యాకప్ ఈజ్ ఆఫ్ అని ఉందో చూసారా ఇలాగ ఆఫ్ చేసి పెట్టుకోండి లేదా మీ యోజనేం పాస్వర్డ్ని సేఫ్గా పెట్టుకోండి ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతుంటే మీ ఐక్లౌడ్ అకౌంట్కి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి సో అలా చేసుకోవటం ద్వారా ఇంతకుముందు మనం చూసున్నా చూసారా ఎలాగైతే సెలబ్రిటీస్కి సంబంధించిన అకౌంట్స్ హ్యాక్ అయ్యాయో అలా హ్యాక్ కాకుండా మీ ఫొటోస్ వీడియోస్ అన్నిటిని కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం